చేప ప్రసాదం పంపిణీకి వేళైంది. మృగశిర కార్తె సందర్భంగా ఈ ప్రసాదాన్ని ఉచితంగా బత్తిన సోదరులు పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్ లో ప్రతి ఏటా చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. కరోనా వల్ల గత 3 ఏళ్లుగా ఈ ఆచారానికి కాస్త బ్రేక్ పడింది. గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ ఏడాది చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి రెడీ అయ్యారు. అయితే వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చేప ప్రసాదానికి 171 ఏళ్లు. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు రెడీ అయింది. దానికోసం బత్తిని కుటుంబ సభ్యులు అంతా సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7న ఉదయం 11 గంటలకు దూద్ బౌలిలోని ఆయన స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం భావి పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనంతరం 8వ తేదీ సాయంత్రం దూద్ బౌలిలోని స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీ ప్రారంభమవుతోంది. కాగా చేప ప్రసాదానికి 171 ఏళ్ల చరిత్ర ఉందని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రతి ఏడాది పాత బస్తీ దూద్ బౌలిలోని తమ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇంటి బావిలోని నీటితోనే ఈ చేప ప్రసాదాన్ని తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వీకుల నుంచి ఈ బావిలోని నీటినే వాడుతున్నారు. ఇప్పటికీ ఈ బావిలో నీరు సమృద్ధిగా ఉన్నాయి. మొదట్లో 50 కిలోల వరకు తయారు చేసిన చేప ప్రసాదం ప్రస్తుతం 3.5 క్వింటాళ్లకు చేరిందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. మొన్నటి వరకు చేప మందుగా ప్రాచుర్యం పొందగా ప్రస్తుతం చేప ప్రసాదంగా మారింది. చేప మందును 3 రకాలుగా తయారు చేస్తారు. చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదాలు 10 గ్రాములు ఉంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె మందును 3 డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30, 45 రోజుల్లో కార్తె మందును వాడాలి. చేపతో మింగటం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. నిజానికి చేపతో తీసుకునే ప్రసాదమే సత్ఫలితాలనిస్తుందని చెబుతున్నారు. రెండు గంటలకు ముందుగా చేప ప్రసాదం స్వీకరించే ముందు 2 గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా తీసుకోరాదని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బత్తిని వీరన్న గౌడ్తో ప్రారంభం. బత్తిని వంశ పూర్వీకులైన వీరన్న గౌడ్, శివరాం గౌడ్ల నుంచి చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. వీరి 3వ తరమైన శంకరయ్య గౌడ్ హయాంలో చేప ప్రసాదం పంపిణీ ఎక్కువ ప్రాచుర్యం పొందింది. అనంతరం 3 తరాలుగా చేప ప్రసాదం కొనసాగుతూనే ఉంది. ఔషధ గుణాలు కలిగిన ప్రసాదాన్ని చేప నోటిలో పెట్టి మింగడంతో అది కదులుతూ గొంతు ద్వారా జీర్ణాశయంలోకి వెళ్లి జీర్ణకోశాన్ని శుభ్రం చేస్తుందంటున్నారు. అంతేకాకుండా నేరుగా జీర్ణాశయంలో జీర్ణమవుతుండటంతో చేప ప్రసాదం త్వరగా రక్త ప్రసరణలో కలిసి శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గిస్తుందంటున్నారు బత్తిని సోదరులు. అప్పట్లో అక్కడ, ఇప్పుడు ఇక్కడ. పూర్వీకుల నుంచి 1996 వరకు పాత బస్తీ దూద్ బౌలిలో పంపిణీ అయిన చేప ప్రసాదం 1997లో పాత బస్తీలో జరిగిన మత కలహాల కారణంగా నిజాం కాలేజీ గ్రౌండ్ కు మారింది. 1998లో అప్పటి ప్రభుత్వం పంపిణీ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్ కేటాయించింది. అనంతరం చేప ప్రసాదం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2012లో బత్తిని మృగశిర ట్రస్టుకు కేటాయించిన కాటేదాన్లోని ఖాళీ స్థలంలో కాకుండా పక్కనే ఉన్న మరో ఖాళీ స్థలంలో పంపిణీ జరిగింది. పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందటంతో పాటు పలువురు తీవ్ర గాయాలకు గురయ్యారు. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2013లో తిరిగి పంపిణీ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి అనుమతించింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేప ప్రసాదం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే కొనసాగుతూ వస్తోంది. ఈసారి కూడా ఇక్కడే చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఇందుకోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.